गाइस वेलकम बैक टू अवर चैनल रम्या स्लाइस ऑफ लाइफ नेनु रम्या सो इवाल्टी वीडियो वच्चेसी ओक फेस्टिवल कलेक्शन हॉल अंडी कुन्नी लॉन्ग फ्रॉक्स एपिचा नेनु फ्लिपकार्ट नुंची ఈ లాంగ్ ఫ్రాక్స్ అన్ని ఏంటంటే ఫెస్టివ్ వేర్ కి వేసుకోవడానికి చాలా స్టైలిష్ అండ్ ట్రెండీ గా ఉన్నాయి కొన్నైతే ట్రెడిషనల్ వి కూడా తెప్పించాను నాకైతే చాలా నచ్చాయండి ఈ ఫెస్టివ్ ఫ్రాక్స్ అన్ని కూడాని మంచి అఫోర్డబుల్ రేంజ్ లో ఫెస్టివ్ వేర్ కలెక్షన్ కి ఫ్రాక్స్ గాని మీరు చూస్తుంటే ఫ్లిప్కార్ట్ లో అయితే ఒకసారి ట్రై చేయండి కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ ఈ ఫెస్టివ్ సీజన్ లో ఫ్లిప్కార్ట్ ఇస్ బ్యాక్ విత్ బిగ్గెస్ట్ ఆఫర్స్ ఆన్ ఎథ్నిక్ వేర్ పైన చాలా మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి फेस्टिव सीजन लो फ्लिपकार्ट माय वन स्टॉप डेस्टिनेशन फॉर ऑल इंडियन वेयर नीड्स अनि चेप्पोचंडी लाइक डेली वेयर कानियंडी वेडिंग पार्टी वेयर और इलांटी फेस्टिव वेयर की वन स्टॉप डेस्टिनेशन नाकु अन्नी कूडा मंची अफोर्डेबल रेंज लो दोरुकुतायंडी अंड फ्लिपकार्ट लो एंटंटे 5 लाख प्लस ग्रेट क्वालिटी अंड ट्रेंडी सारीज अंड सूट्स उंटायंडी बिलो 500 रूपीस वी सो ई बिलो 500 रूपीस रेंज लो वी विल नेवर गो आउट ऑफ स्टाइल्स अंडी अन्नी वेरैटीस अयिते अवेलेबल गा उंटाय मनकी फ्लिपकार्ट लोनी అండ్ ఈ ఫ్లిప్కార్ట్ లో ఏంటంటే మనకి నచ్చిన రీజనల్ లాంగ్వేజ్ లో మనం షాప్ చేయొచ్చు దాంతో పాటు ఫ్లిప్కార్ట్ లో మనకి షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా స్మూత్ అండ్ హెజైల్ ఫ్రీగా ఉంటుంది బికాజ్ ఫ్లిప్కార్ట్ లో ఏంటంటే మనకి ఈజీ ఎక్స్‌చేంజ్ రిటర్న్ అండ్ రిఫండ్ పాలసీ సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రాక్ అండి నాకైతే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి ప్రైస్ బిలో 500 అండి నాకైతే నచ్చిందండి అంటే క్వాలిటీ కమ్స్ విత్ ప్రైస్ 500 రూపాయస్ కి నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి ఈ క్వాలిటీ దంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు ఫ్లేర్ కూడా మంచిగా వచ్చింది ఈ ప్రైస్ కి నాకు మంచి డీల్ అనిపిస్తుంది బిలో 500 రూపాయస్ కి ఇట్లాంటి ఫ్రాక్ అంటేని సో ఇట్లా యోక్ పార్ట్ అంతా మనకి కొంచెం ట్రెడిషనల్ గా ఇలా పట్టు టైప్ లాగా వచ్చింది అండ్ కిందంతా ఫ్లోయీ టైప్ ఫ్యాబ్రిక్ లో మనకి ఫ్రాక్ వచ్చి కింద బోర్డర్ వచ్చింది పైన మనకి ఎట్లయితే వచ్చిందో టాప్ పైన అదే బోర్డర్ అయితే వచ్చిందండి కింద చిన్న బోర్డర్ అయితే వచ్చింది సో కమింగ్ టు ది కుర్తీ ఇది ఫుల్ లెంగ్త్ ఫ్రాక్ వస్తుందండి పైన వచ్చేసి మనకి ఇలా సింపుల్ యోక్ పార్ట్ వస్తుంది పైన ఇలా రౌండ్ నెక్ వచ్చి స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా టై చేసుకోవడానికి థ్రెడ్స్ వస్తాయండి దీనికి మనకి లైనింగ్ అయితే వచ్చింది లోపల ఇలా మంచి క్రేప్ లైనింగ్ అయితే వచ్చిందండి లోపల అండ్ కింద ఫ్రాక్ పార్టీకి కూడా మనకి లైనింగ్ వచ్చింది మొత్తం లైనింగ్ వచ్చిందండి దీనికి ఇది ఏంటంటే మనకి ఇలా ఫ్లోయ్ టైప్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది మనకి కింద ఫ్రాక్ పార్ట్ అంతని అండ్ దీనికి ఇలా మంచి అంబ్రెల్లా కట్ లాగా వచ్చింది నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను స్మాల్ స్టార్టింగ్ సైజ్ కొంచెం లూజ్ అయిందండి ఆల్టర్ చేయించుకోవాలి ఇది స్మాల్ స్టార్టింగ్ సైజ్ ఎక్స్ట్రా స్మాల్ అయితే లేదు పార్టీ వేర్ కి బాగుంటుంది ఫెస్టివ్ వేర్ కి అన్నిటికి కూడా బాగుంటుందండి ఇది ఏంటంటే బోత్ ట్రెడిషనల్ అండ్ ట్రెండీ టైప్ లా ఉంటుంది కింద ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్ రావడం ఫ్లోయీ టైప్ లాగా ఫ్రాక్ వస్తుంది అండ్ పైన కొంచెం ఇట్లా పట్టు టైప్ ఫ్యాబ్రిక్ తో రావడం వల్ల కొంచెం బోత్ ఎథ్నిక్ అండ్ లేటెస్ట్ ట్రెండీగా ఉంటుందండి ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్రాక్స్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మనకి టూ పీస్ కుర్తీ లాగా వచ్చింది చాలా బాగుందండి కుర్తీ టైప్ ఫ్రాక్ లాగా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా నాకు చాలా నచ్చింది ఇట్లా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ రావడం వల్ల చాలా బాగుందండి కాంబినేషన్ ఇట్లా వైట్ పైన మనకి సింపుల్ బ్లాక్ కలర్ తో ఇట్లా ప్రింట్ లాగా వస్తుంది మొత్తం సేమ్ ప్రింట్ రిపీట్ అవుతుందండి దీనికి ఏంటంటే యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ రెండు సెపరేట్ గా వచ్చాయి యోక్ పార్ట్ ఏంటంటే ఇలా సింపుల్ రౌండ్ నెక్ తో స్లీవ్లెస్ వస్తుందండి అండ్ కింద దీనికి ఏంటంటే మనకి కలీజ్ లాగా వస్తాయి కొంచెం పెద్ద పెద్ద కలీజ్ వచ్చి కలీజ్ స్టైల్లో మనకి కింద ఫ్రాక్ లాగా వస్తుంది ఇది నాకు హాఫ్ లెంత్ అట్లా వచ్చిందండి మరీ ఫుల్ లెంత్ రాలేదు అట్లా అని మరీ షార్ట్ గా అయితే లేదు మంచి లెంత్ వచ్చిందండి అండ్ కింద వచ్చేసి మనకి బార్డర్ వచ్చింది ఇట్లా బ్లాక్ కలర్ ప్రింట్ మారి వైట్ కలర్ పైనే బట్ బ్లాక్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా బ్లాక్ కలర్ ప్రింట్ లాగా వచ్చింది మొత్తం కిందంతాని అండ్ టాప్ వచ్చేసి మనకి కింద బార్డర్ ఏదైతే ప్యాటర్న్ లో వచ్చిందో అదే ప్యాటర్న్ ప్రింట్ తో మనకి ఇట్లాగా జాకెట్ లాగా వస్తుంది పైన మనకి ఇక్కడ ఒక బటన్ వస్తుంది ఇక్కడ హై కాలర్ లాగా మనకి ఇట్లా హై కాలర్ లాగా వస్తుందండి మొత్తం అంతా నెక్ అండ్ స్లీవ్స్ వచ్చేసి 3x4 స్లీవ్స్ వచ్చి ఇట్లా మనకి వేస్ట్ లెంత్ వరకు జాకెట్ లాగా వస్తుంది ఇక్కడ బటన్ వచ్చి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా ట్రెండీగా కూడా అనిపించింది నాకు ఇది అండ్ లైనింగ్ అయితే ఏం రాలేదండి లైట్ గా ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది బికాస్ వైట్ కలర్ కాబట్టి ఆబ్వియస్ గా వైట్ యూజువలీ ఏ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నా ఎలా అయినా సరే కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయితే ఉంటుందండి మనకి
సో లైట్ గా ట్రాన్స్పరెంట్ గా అనిపించింది బట్ ఓవర్ కోట్ రావడం వల్ల పెద్దగా ట్రాన్స్పరెంట్ గా అయితే ఏం అనిపించదండి ఓవరాల్ గా వేసుకుంటేని కింద ఎట్లాగా లెగ్గిన్ ఉంటుంది అండ్ పైన మనం ఈ ఓవర్ కోట్ తో కవర్ చేసుకుంటాం కాబట్టి పెద్దగా ట్రాన్స్పరెంట్ గా అయితే ఏం అనిపించదండి వేసుకున్నాకని అండ్ ఇది కూడా నేను సైజ్ మీడియం తీసుకున్నాను కొంచెం లూజ్ అయ్యింది బికాజ్ మీడియమే స్టార్టింగ్ సైజ్ అండి బట్ మరీ లూజ్ గా అయితే ఏం అనిపించలేదండి నాకు సో ఇదొచ్చేసి నెక్స్ట్ వన్ ఇదొచ్చేసి నెక్స్ట్ వన్ అండి ఇదేంటంటే కొంచెం బ్రైట్ ఆరెంజ్ వచ్చింది నేను ఏంటంటే కొంచెం లైట్ ఆరెంజ్ లో ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుందండి ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి ఫ్లోయి టైప్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది రయాన్ విస్కోస్ టైప్ చాలా సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అండ్ దీని పైన అంతా ఇలా సింపుల్ ప్రింట్ వచ్చింది కింద కొంచెం హెవీగా వచ్చిందండి కలీజ్ వచ్చి పైన మటుకు ఇట్లా సింపుల్ ప్రింట్ వచ్చింది మొత్తం కుర్తీ అంతా ఇట్లా సింపుల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఇవన్నీ కూడా ఫెస్ట్ వేర్ కి అప్రోప్రియేట్ గా ఉండేలాగా తెప్పించాను దివాళీకి అది వేసుకోవడానికి ఫెస్ట్ వేర్ కి చాలా బాగుంటాయండి ఇవి అండ్ కొంచెం సెమీ పార్టీ వేర్ టైప్స్ ఏదైనా క్యాజువల్ వేర్ కి అవి కూడా చాలా బాగుంటాయి ఇలాంటి టైప్ ఆఫ్ కుర్తీస్ సో దీనికి ఏంటంటే ఇట్లా రౌండ్ నెక్ వచ్చింది సింపుల్ రౌండ్ నెక్ స్లీవ్స్ వచ్చేసి 3x4 స్లీవ్స్ వచ్చాయి దీనికి ఏంటంటే యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ రెండు కూడా సెపరేట్ గా వచ్చాయండి యోక్ పార్ట్ పైన ఫ్రాక్ పార్ట్ పైన మనకి ప్రింట్ అయితే డిఫరెంట్ గా వస్తుంది పైన ఏంటంటే ఇలా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ తో ప్రింట్ వచ్చింది కింద మనకి ఎక్కువ ఇట్లా ఫాయిల్ ప్రింట్ వచ్చి లోపల డిఫరెంట్ కలర్స్ వచ్చాయి మనకి ఇట్లా బ్లాక్ రెడ్ కలర్ తో అలా డిఫరెంట్ కలర్స్ వచ్చి ఫ్రాక్ పార్ట్ పైన అంతా వచ్చింది మనకి అండ్ కింద ఏంటంటే ఇట్లా హెవీ బార్డర్ లాగా వచ్చింది ఐ మీన్ హెవీ ప్రింట్ వచ్చిందండి సెపరేట్ అవుతూ బార్డర్ లాగా అనిపించేలాగా ఇట్లా హెవీ బార్డర్ వచ్చింది మనకి ఇదంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుందండి దీని చుట్టూ కూడా మనకి అంతా ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఈ డిజైన్ చుట్టూ కూడా మొత్తం అంతా మనకి ఫాయిల్ ప్రింట్ వచ్చి వస్తుంది అండ్ ఇది ఏంటంటే మనకి కలీజ్ వచ్చాయండి కొంచెం పెద్ద పెద్ద కలీజ్ వచ్చాయి జస్ట్ ఊరికే ఫ్రంట్ 2 కలీజ్ ఉన్నాయి బ్యాక్ సైడ్ 2 కలీజ్ ఉన్నాయి మొత్తం అంతా కలీజ్ లాగా వచ్చింది 2 కలీజ్ తోని సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్రాక్ ఇవన్నీ కూడా నాకు బిలో 500 రూపీస్ కి వచ్చాయండి ఈ ప్రైస్ కి నాకు చాలా అఫోర్డబుల్ అనిపించాయి ఇవి అంటే క్వాలిటీ కూడా చాలా బాగుందండి బిలో 500 రూపీస్ కాబట్టి తీసేయాల్సినట్టుగా ఏం లేదండి క్వాలిటీ బాగుంది ప్రైస్ ఈ ప్రైస్ రేంజ్ కి చాలా బాగున్నట్టు ఈ క్వాలిటీ ఇదంతా కూడా సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ దీనికి మనకి లైనింగ్ అయితే ఏం రాలేదండి నో లైనింగ్ బట్ ఫ్యాబ్రిక్ అయితే థిక్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ ఇదేంటంటే కొంచెం జార్జెట్ టైప్ ఫ్రాక్ లా తెప్పించానండి ఫుల్ లెంత్ ఫ్రాక్ వస్తుంది కొంచెం బర్త్డే పార్టీస్ కి అట్లా వేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం వెస్ట్రన్ వేర్ ఫ్రాక్ టైప్ లా వస్తుంది వెకేషన్స్ కి అది వెళ్ళినప్పుడు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి నైస్ ఫ్లోయీ ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అండి ట్రావెల్ చేసినప్పుడు అండ్ చాలా స్టైలిష్ గా కూడా అనిపించింది ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇంకా నాకు కలర్స్ అయితే గుర్తులేవు కానీ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులోని ఇలా ఫుల్ మోనోక్రోమాటిక్ లుక్ తో సేమ్ ప్లెయిన్ కలర్ వస్తుంది ఇట్లా సింపుల్ ప్లెయిన్ గా వస్తుంది ఇట్లా మనకి మంచి హై కాలర్ వచ్చి ఇక్కడ అంతా బటన్స్ వస్తాయి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వస్తుంది అండ్ ఇక్కడ ఒక చిన్న బౌల్ లాగా ఫ్లవర్ బౌల్ లా వస్తుందండి అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఇట్లా టై చేసుకోవడానికి మనకి ఇలా థ్రెడ్స్ వస్తాయి స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ వచ్చాయండి ఇట్లా కొంచెం షార్ట్ స్లీవ్స్ వచ్చి ఇలా హై కాలర్ వచ్చాయి అండ్ ఇక్కడ అంతా మనకి బటన్స్ వచ్చాయి బాగుందండి ఈ బటన్ డీటెయిలింగ్ మంచి క్లాసీ అనిపించాయి నాకు ఈ బటన్స్ అండ్ బ్యాక్ సైడ్ మనకి జిప్ వచ్చింది కింద మనకి అంబ్రెల్లా కట్ స్టైల్ లాగా వస్తుంది ఫ్లేయర్ కూడా మీడియం ఫ్లేయర్ వచ్చిందండి బాగుంది ఫ్లేయర్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఏదైనా బర్త్డే పార్టీస్ కి కానీ వెకేషన్స్ కి కానీ వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ స్టైలిష్ గా కూడా ఉంటాయండి ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్రాక్స్ ఇట్లా ఫుల్ లెంత్ ఫ్రాక్ వస్తుంది మొత్తం అంతా ప్లెయిన్ అండి ప్రింట్ అయితే ఏం లేదు జస్ట్ ఊరికి ఈ బటన్ డీటెయిలింగ్ అండ్ ఇవన్నీ రావడం వల్ల చాలా మంచి లుక్ వచ్చింది దీనికైతే నాకైతే చాలా నచ్చింది ఈ ఫ్రాక్ చాలా స్టైలిష్ గా ఉంటుందండి ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ పిక్ చేసుకోవచ్చు అండ్ లోపల లైనింగ్ వచ్చింది మనకి బోత్ యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ రెండింటికి కూడా మనకి లైనింగ్ వచ్చింది ఇట్లా మనకి లైనింగ్ వచ్చిందండి కాటన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది మనకి లైనింగ్ అండ్ ఇది ఏంటంటే మంచి ఫ్లోయీ టైప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది సో ఇది వచ్చేసి లాస్ట్ వన్ సో గైస్
చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఎవరికైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ చెక్ చేయండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ కూడా వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.